हाय नमस्ते नेनु मी राजगोपाल रेड्डी कार्वेटी ओम नमो विघ्नेश्वराय नमः श्री वरसिद्धि विघ्नेश्वराय नमः तिरुपति पट्टणंलोनी लीला महल जंक्षन गुंडा करगंबाडिकि वेल्ले दारिलो बोंतालम्म गुडि एदुरुगा तिम्मनायडपाल्यं पंचायतीलो अत्यंत भारी प्राजेक्ट गा विनायक सागर प्राजेक्ट निर्माणं जरुगुतुन्नदि। వినాయక చవితి పూజలు జరిపిన తర్వాత ఆ గణనాథుని విగ్రహాలను తీసుకొచ్చి వినాయక సాగర్ ప్రాజెక్టులో నిమజ్జనం చేస్తుంటారు। అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మాణం జరిగే ఈ వినాయక సాగర్ ప్రాజెక్టు గురించి శ్రీ సామంచి శ్రీనివాసరావు గారి దగ్గర వివరాలు తెలుసుకుందాము। సార్ నమస్తే సార్, ఈ తిరుపతి పట్టణంలోనే వినాయక సాగర్ ప్రాజెక్టు చాలా పెద్ద ప్రాజెక్టుగా కనబడతా ఉంది। తిరుపతి పట్టణంలోని వినాయక చవితి రోజు వినాయక నిమజ్జనానికి స్వామివారిని తీసుకొచ్చి ఇక్కడ నిమజ్జనాలు చేస్తుంటారు। ఇప్పుడు ఈ వినాయక సాగర్ ప్రాజెక్ట్ ని మీరు కన్స్ట్రక్షన్ వర్క్ స్టార్ట్ చేసి ఒక పెద్ద ప్రాజెక్ట్ గా తీర్చిదిద్దుతున్నారు, దీని యొక్క వివరాలు మాకు తెలియజేయండి సార్। చాలా మంది యూట్యూబ్ ప్రేక్షకులు నన్ను అడిగారు, వినాయక సాగర్ ప్రాజెక్ట్ నిర్మాణం ఎంతవరకు వచ్చింది, దాని యొక్క వీడియో మాకు పోస్ట్ చేయండి, దాని యొక్క వివరాలు మాకు అందించండి అని అడిగారు, మీరు మాకు వివరించండి సార్। నమస్కారం, జై గణేష। తిరుపతి ప్రజల యొక్క దశాబ్దాల కృతం నుంచి దీర్ఘకాల అపరిష్కృతంగా ఉన్నటువంటి చిరకాల వాంఛ వినాయక సాగర్ యొక్క అభివృద్ధి। లింగాలమ్మ చెరువుగా ప్రసిద్ధి గాంచినటువంటి ఈ చెరువును నగర పరిధిలో ఉన్నటువంటి నీటి లభ్యత కలిగినటువంటి ఏకైక నీటి ఆవాసం ఈ చెరువు। దానికి వినాయక సాగర్ గా 2001 లో పేరును నమోదు చేసుకొని అటు తర్వాత రెవెన్యూ రికార్డులో కూడా దీని వినాయక సాగర్ గా నమోదు చేయడము, అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ సంబంధించినటువంటి రికార్డులు కావచ్చు, ప్రభుత్వ రికార్డుల్లో కూడా ఆ పేరుని స్థిరీకరిస్తూ పంచాయతీలో కూడా, అప్పుడు తిమ్మినాయడపల్లి పంచాయతీలో కూడా ఆ రకంగా వినాయక సాగర్ గా స్థిరీకరించడం జరిగింది। 50 ఎకరాల విస్తీర్ణం కలిగినటువంటి వినాయక సాగర్ తిరుపతి నగరంలో ప్రధానంగా తిరుపతికి చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక ప్రాంతాలలో కూడా వినాయక చవితిని పురస్కరించుకొని స్వామివారి యొక్క విగ్రహాలను ప్రతిష్ఠించి 3 రోజులు 5 రోజుల పాటు విశేషమైనటువంటి భక్తి ప్రపత్తులతో పూజాదికాలు నిర్వహించి అటు తర్వాత సామూహిక నిమజ్జనం కోసమని ప్రధాన మార్గాల గుండా బయలుదేరి లీలామహాలు దాటుకొని వినాయక సాగర్ని చేరుకోవడము, ఆ రకంగా ఆ రోజు మొత్తం కూడా వినాయక సాగర్ మొత్తం కూడా స్వామివారి యొక్క ప్రతిమలతో నిమజ్జనం యొక్క వేడుకలు అట్టహాసంగా అంగరంగ వైభవంగా నిర్వహించుకోవడం జరుగుతుంది। అయితే అభివృద్ధి ఎప్పుడో స్వాతంత్రానికి ముందు చెరువుల యొక్క పూడిక తీసారు, అటు తర్వాత చెరువుల యొక్క పూడిక తీత కోసం కమిటీ సభ్యులమైన మేమందరం కూడా కాళ్ళు అరిగేలా అధికారుల చుట్టూ కార్యాలయాల చుట్టూ అర్జీలు ఇచ్చి విసిగి వేసారిపోయినటువంటి క్రమంలో తప్పనిసరి పరిస్థితుల్లో ఒక పూజాధికారం కార్యక్రమంగా నిర్వహించగలిగితే ఇక్కడ అటు తర్వాత అభివృద్ధి జరుగుతుందంటే ఒక మౌనస్వామి ఇచ్చినటువంటి సూచన మేరకు మేము ఇక్కడ సంకల్ప సిద్ధి యొక్క వినాయక స్వామిని 2019 సెప్టెంబర్లో ఇక్కడ మేము ప్రతిష్ఠించుకోవడం జరిగింది। ఆయన ప్రతిష్టాపన జరిగిన తర్వాత ఆయన పర్యవేక్షణలో ఈరోజు యుద్ధ ప్రాతిపదికన అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి, ఇవన్నీ కూడా మీరు గమనించవచ్చు। ఈ 50 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి చెరువును ఇటు కొత్తపల్లి గ్రామానికి పోయేటువంటి దారి, అటు తర్వాత అక్కడ ఉన్నటువంటి జనావాసం ఉన్నటువంటి సుబ్బారెడ్డి నగరు వీటన్నిటిని మినహాయించి మిగిలిన ప్రాంతాన్ని మాత్రమే అంటే దాదాపు ఒక 40 ఎకరాల మేర ఈ చెరువును అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుంది। ఇందులో ప్రధానంగా వినాయక అంటే ఈశాన్యం వైపు ఉన్నటువంటి కొంత భాగాన్ని ఒక కొలనులా తయారు చేసి అందులోకి వచ్చేటువంటి నీళ్లను కూడా ఎస్టీపీ సూయేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ పేరుతోటి దీనికి ఆధారంగా ఉన్నటువంటి వర్షాధారం కావచ్చు, అదేవిధంగా తిరుమల జలపాతాల నుంచి వచ్చేటువంటి మాల్వాడి గుండం నుంచి కపిల తీర్థం నుంచి వచ్చేటువంటి అంతర్వాహిని ప్రవాహం ద్వారా దీనికి నీరు చేరేటువంటి అవకాశం ఉంది। తిరుపతి నగరంలో మురికి నీరు కూడా ఇక్కడ దిగువ ప్రాంతంలో ఉన్న కారణంగా మురికి నీరు కూడా వచ్చి చేరేటువంటి అవకాశం ఉన్నందున దాని అన్ని కూడా శుభ్రం చేయాలనే ఉద్దేశంతో ఒక సూయర్ ట్రీట్మెంట్ ప్లాంట్ను కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది। మురికి నీరు ముందుగా ఆ ట్యాంకులోకి రావడం, పరిశుభ్రమైన తర్వాత చెరువులో చేరే విధంగా ఆ రకమైన ఆలోచన చేయడం జరిగింది। ఈశాన్య ప్రాంతంలో కొంతమేర ఏర్పాటు చేసిన కొలంలో స్వామివారి యొక్క విగ్రహాలు నిమజ్జనం చేయడం జరుగుతుంది। భారీ విగ్రహాలు
తో కూడుకున్నటువంటి వాహనాలు కట్ట మీద రావడానికి అవసరమైనటువంటి పటిష్టమైనటువంటి మార్గాన్ని కూడా ఏర్పాటు చేశారు. చెరువు మొత్తం కూడా రివిట్మెంట్ పేరుతోటి పటిష్టమైనటువంటి గుల ఈ రాళ్లతోటి రివిట్మెంట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది జారిపోకుండా ఉండేందుకు. వాటితో పాటుగా స్మార్ట్ సిటీ యొక్క ప్రాజెక్టు కింద జరుగుతున్న అభివృద్ధి పనుల్లో భాగంగా వినాయక సాగర్లో బోటింగు, వాకింగు, అదేవిధంగా రెస్టారెంట్లు, హైలాండ్లు, ఇతర ఆహ్లాదకరమైనటువంటి పర్యాటకానికి అంటే తిరుపతికి వచ్చే ప్రతి యాత్రికుడు వినాయక సాగర్కు వచ్చి కాసేపు సేదతీరి వెళ్లే విధంగా ఆలోచనతో ఇప్పుడున్నటువంటి నగరపాలక సంస్థ కమిషనరు అధికారులు కూడా ఆ దిశగా ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఎప్పటికప్పుడు పనులు ఎండాకాలము, ఒకవైపు కరోనా కర్ఫ్యూ కారణంగా ఖాళీగా ఉన్నటువంటి ఎలాంటి అంతరాయం లేనటువంటి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకొని వీలైనంత తొందరగా పనులు పూర్తి చేసి రానున్నటువంటి వినాయక చవితి లోపు ఈ వినాయక సాగర్ను నిమజ్జనానికి అనుకూలంగా తీర్చిదిద్దుతారనేటువంటి ఆశాభావాన్ని నేను వ్యక్తం చేస్తున్నాను. అదేవిధంగా నిమజ్జనానికి అనుకూలంగా మేమైతే కమిటీ చేస్తున్నటువంటి సూచనలు అంటే భారీ విగ్రహాలతో కూడుకున్నటువంటి లారీలు కావచ్చు, ట్రాక్టర్లు కావచ్చు, క్రేన్లు కూడా వచ్చే అవకాశం ఉంది. అవన్నీ కూడా నిమజ్జనం తర్వాత అక్కడ ఫ్రీగా తిరిగి మరీ వెనక్కి వెళ్ళే విధంగా వెడల్పోయినటువంటి ట్యాంక్ బండును కూడా తయారు చేయాలి. అదేవిధంగా చిరకాల స్వప్నంగా మిగిలి ఉన్నటువంటి ఎలాగైతే హుసేన్ సాగర్లో బుద్ధుని విగ్రహం ఉందో ఆ రకంగా వినాయక సాగర్లో పెద్ద మధ్యలో పెద్ద భారీ నాట్య గణపతి యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని చెప్పి కమిటీ ప్రజలు కోరుకుంటున్నారు. కాబట్టి దాన్ని కూడా కమిషనర్ గారు సానుకూలంగా స్పందించి ఆ రకంగా సాగర్ మధ్యలో ఒక వినాయక స్వామి యొక్క ప్రతిమను కూడా ఏర్పాటు చేస్తేనే వినాయక సాగర్ యొక్క పేరుకు సార్థకత ఏర్పడుతుంది. ఇది విహార సాగర్ కాదు, వినాయక సాగర్. కాబట్టి దాని పేరుకు తగ్గట్టుగా ఒక భారీ విగ్రహాన్ని కానీ ఏర్పాటు చేయగలిగితే పేరుకు చేస్తున్న అభివృద్ధి పనులకు సార్థకత ఉంటుందనే ఉద్దేశంతో నేను కోరుకుంటున్నాను. ఈ రానున్నటువంటి ఈ సెప్టెంబర్లోపు పూర్తి అవుతున్నటువంటి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. సార్, ఈ ప్రాజెక్టు ఎప్పటిలోపు పూర్తవుతుంది? ఎంత వ్యయంతో ఈ ప్రాజెక్టును మీరు నిర్మిస్తున్నారు? ఒక చిన్న డీటెయిల్స్తో మా ప్రేక్షకులకు సార్. ఈ ప్రాజెక్టు యొక్క అంచనాలు, వ్యయాలు, వాటి మీద ఉన్నటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా మీరు నగరపాలక సంస్థ అధికారుల చేత పొందేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇది ప్రత్యేకంగా కమిటీకి ఎలాంటి సమాచారం లేకుండా జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులు కాబట్టి ఇక్కడ జరుగుతున్న వ్యయాలు, ఖర్చులు, అంచనాల విషయంలో కమిటీ ఎప్పుడు కూడా జోక్యం చేసుకోదు. కేవలం ఇక్కడ జరుగుతున్నటువంటి ఉత్సవాల నిర్వహణ, ఒక ప్రశాంతమైన వాతావరణంలో, ఒక పవిత్రమైన వాతావరణంలో ఎవరికి అంతరాయం కలగకుండా ఉత్సవాలు నిర్వహించాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ చెరువును కాపాడాలని ఒక లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి ఒక స్వచ్ఛందంగా ముందుకు వచ్చినటువంటి కమిటీ మేము. కాబట్టి వ్యయ అంచనాలు, వ్యయం ఎంత అవుతుంది, అంచనాలు మించాయా అనేటువంటి విషయాలు నేరుగా నగరపాలక సంస్థ కమిషనర్ గారి ద్వారా మనం తెలుసుకునే అవకాశం ఉంటుంది. చాలా చాలా ధన్యవాదాలు సార్. మా యూట్యూబ్ ప్రేక్షకులకు మంచి ఇన్ఫర్మేషన్ అందించారు, మీకు చాలా చాలా ధన్యవాదాలు. చూశారు కదా, ఇక్కడ మనం తిరుపతి పట్టణంలోని వినాయక సాగర్ ప్రాజెక్టు లీలామహల్ నుండి మంగళం కరకంబాడికి వెళ్ళే దారిలో బొంతాలమ్మ గుడి దగ్గర, బొంతాలమ్మ గుడికి ఎదురుగా ఉన్నది శ్రీ సామంచి శ్రీనివాస్ గారు, వినాయక నిమజ్జన కమిటీ కన్వీనర్. సార్, మనకి ఈ వినాయక సాగర్లో జరుగుతున్న ప్రాజెక్టు వివరాల గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. సార్ కూడా చాలా చాలా ధన్యవాదాలు. మీకు మరో వీడియోలో ఈ వినాయక సాగర్ ప్రాజెక్టు యొక్క పూర్తి ముఖ చిత్రాన్ని మరియు ఇక్కడ మొత్తం 40 ఎకరాల్లో కొనసాగుతున్నటువంటి వినాయక సాగర్ ప్రాజెక్టు మొత్తం ముఖ చిత్రాన్ని మీకు చూపిస్తాను. పూర్తి డీటెయిల్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి సైనింగ్ ఆఫ్. చూస్తూ ఉండండి నా ఛానలు. విభిన్నమైన వీడియోల కోసం ఎప్పటికప్పుడు మీ ముందుకు వస్తుంటాను. మీ స్నేహితులకు కూడా నా ఛానల్ను షేర్ చేయండి, నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.